విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం గంగచోలపెంట గ్రామంలో 118 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆశ్రమంలో దశాశ్రమ పీఠాధిపతులు యోగానంద భారతి స్వామి ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేసిన 92వ శివ పార్వతుల కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా రాష్ట్రంలో పీఠాధిపతులు కృషి చేయాలని పిఠాపురం పీఠాధిపతులు శ్రీకృష్ణ సుందర విజ్ఞాన పీఠం అధిపతులు కోరారు. ఆశీర్వాదం తోటి పిఠాపురంలో శ్రీకృష్ణ సుందర విజ్ఞాన పీఠం ఏర్పాటు చేసి వారి యొక్క ఆశీస్సుల తోటి దేశమంతా తిరుగుతూ చాలా చోట్ల గోశయాత్రలు పెడుతూ 108 హోమాలు చేయాలని సంకల్పిస్తూ గురుగారితో మాట్లాడితే ఈ హోమంలో పూర్ణాహుతి సందర్భంగా మీరు హోమం ఇక్కడి నుంచి అర్పించండి మన ఆశ్రమించండి అని ఆశీర్వాదం చేశారు. కాబట్టి మేము ఇక్కడి నుంచి మొదలుకొని 13 జిల్లాల్లో కూడా ప్రతి పౌర్ణానికి ఒక హోమం పెడతాం. దీంట్లో అందరూ కూడా సహకరించి విగ్రహం కూడా మన ఆది శంకరాచార్యులు జగద్గురువు గారి ఆది శంకరాచార్యులు వారి విగ్రహం ఏర్పాటు చేయాలనేసి గురుగారు సంకల్పించారు. కాబట్టి ఈ విగ్రహం పెట్టడం కోసం మన చాలామంది ఆది శంకరాచార్య వారి అభిమానులు చాలామంది ఉన్నారు, భక్తులు ఉన్నారు. వీళ్ళంతా కూడా సహకరించి ఆ విగ్రహానికి మీరందరూ కూడా సహకరిస్తారని గురుగారు సాక్షిగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.